हाय फ्रेंड्स, आई एम पोन्नगंड शिवय्य, एमडी एंड सीईओ ऑफ श्री अनु पब्लिकेशंस। मित्रुलारा, मरी मी अंदरिकी कूडा राष्ट्रंलो उन्नटुवंटि प्रति अभ्यर्थि टेट डीएसए अभ्यर्थिकी प्रति ओक्करिकी पेरु पेरुन शुभाकांक्षलतो ई वीडियोलो सिलबस नि परिचयं चेस्तानु। सिलबस कोत्तगा पेट्टारु सिलबस, नेनु चेप्तानने उन्नानु मित्रुलारा। टेट वस्तुंदी, डीएससी इमीडियेटली डीएससी कूडा वस्तुंदनि चेप्तुंटे चाला मंदी मरी पेडचेवनु पेट्टारु, रकरकाल गंदरगोळालु चेशारु। नेनु पदे पदे चेप्ता उन्ना मीकु, टेट वस्तुंदी। चाला मंदी ना माट विन्नटुवंटि वाळ्ळंदरू बाधपड़ता, नो डौट एट आल। इंकोटि मी अदृष्टं एंटंटे, मुंदे सिलबस इच्चाडु काबट्टि टेट नोटिफिकेशन नेक्स्ट मंत अट्ल कोविड अयिपोयिन वेंटनी मन टेट नोटिफिकेशन वस्तुंदि। ई टेट नोटिफिकेशन वच्चेवरकु मीरु मोत्तं टोटल्गा कोलंकोशंगा मिम्मल्नि మీరు చదవాలి, చక్కగా చదివించే బాధ్యత నాది। మంచి గైడెన్స్ ఇస్తాను, మంచి ప్లానింగ్ ఇస్తాను। మన అను పబ్లికేషన్ లో మన యాప్ తీసుకున్నటువంటి వాళ్ళు, మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేపర్ 1, ఎస్పెషల్ పేపర్ 1 మినిమం 130 వచ్చే విధంగా నేను బాగా కృషి చేస్తాను। మినిమం ప్రతి ఒక్కరికి ఇక మెరిట్స్ అనేది మీ ఇష్టం, మెరిట్స్ 130 దాటించుకోవడం అనేటటువంటి మీ ఇష్టం। ప్రతి ఒక్కరు టెట్ లో స్కోర్ చేసుకోండి। 20 మార్కుల్లో కనీసం మినిమం 15 తక్కువకుండా మాక్సిమం 19 వరకు రావాలి మీకు 20 నుండి। కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి। దీంట్లో ఈ సిలబస్ లో నేను చెప్పాను ఆల్్రెడీ 2018 జూన్ లో సిలబస్ మారింది, కంటెంట్ లో అన్ని మాక్సిమం అయ్యే ఉంటుందని చెప్పాను। డిటో 2018 జూన్ 6 లో ఒకసారి సిలబస్ మారింది, ఒకసారి సిలబస్ మారిన తర్వాత మళ్ళా మార్చడు। అయితే సైకాలజీ మాత్రం మారిపోయింది, సైకాలజీ 50% చేంజ్ అయ్యింది। అది ఎట్లా చేంజ్ అయ్యింది నేను చెప్తాను మొత్తం టోటల్గా। నెక్స్ట్ మన యాప్ పర్చేజ్ చేసినటువంటి అభ్యర్థులకి, వీడియో పర్చేజ్ చేసినటువంటి అభ్యర్థులకి, మన బుక్స్ పర్చేజ్ చేసినటువంటి అభ్యర్థులందరికీ సైకాలజీ పంపించాను। వన్స్ అగైన్ వితౌట్ ఎనీ సింగిల్ పైసే యూ నీడ్ నాట్ టు పే టు సైకాలజీ, ఐ విల్ సెండ్ టు యూ సైకాలజీ ఫ్రీలీ ఫ్రీలీ వితౌట్ ఎనీ సింగిల్ పైసే। మీరు ఎలాంటి డబ్బులు పే చేయ అవసరం లేదు। ఎవరు యాప్ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళు, బుక్స్ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళు, నేను ఈ కొత్త సైకాలజీ కూడా మీకు రేపు కొరియర్లో పంపిస్తాను। మన టీము రాత్రి నుంచి ఇక్కడే ఉండి చాలామంది మరి సైకాలజీలో అదేవిధంగా ఐసీఎం కొత్త సిలబస్ మార్చాడు, అది ఎట్లా ఉంటుందో నేను చెప్తాను। ఆ సిలబస్ ఏంటి, ఎట్లా ఉంది కోలాకృష్ణ చెప్తాను। నా చేతిలో ఉన్నంత వరకు మీకు ఛాయ్ శక్తిలా నేను హెల్ప్ చేస్తాను మీకు ఫ్రీగా సైకాలజీ। మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన ఆల్రెడీ పే చేసినటువంటి వాళ్ళు మీకు అందరికీ కూడా నేను సైకాలజీ బుక్ పంపిస్తున్నాను। అదేవిధంగా ఈరోజు నుండి 20వ తారీఖు వరకు పే చేసుకున్నటువంటి వాళ్ళు కూడా, పే చేసుకునే వాళ్ళకు కూడా కన్సెషన్ ఇస్తున్నాను। ఒకసారి మన ఆఫీసు సిబ్బంది అందరికీ ఫోన్ చేసేసి మీరు ఈ పేపర్ 1 ఎస్జీటీకి సంబంధించి, ఓన్లీ ఎస్జీటీ తెలుగు మీడియం మాత్రమే కన్సెషన్, ఇంగ్లీష్ మీడియం యాజ్ యూజువల్, స్కూల్ అసిస్టెంట్ యాజ్ యూజువల్, ఈ ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మీరందరూ ఎక్కువ మంది ఎస్జీటీ రాస్తున్నారు కాబట్టి, పేపర్ 1 రాస్తున్నారు కాబట్టి, ఇది టెట్ డిఎస్సీ రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు కన్సెషన్ ఇస్తున్నాను। ఈ కన్సెషన్ మీకు అందుబాటులో, ఇప్పుడు 1500 పే చేశారు, దాన్ని నేను ఈ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కేవలం ఈ రోజు నుంచి పే చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలకే మీ సెట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ 10 రోజుల్లో। ఎందుకంటే ఈ శుభ సందర్భంగా ఈ కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు మనందరికీ అండగా ఉంది కాబట్టి ఈ శుభ సందర్భంగా మీకు అందరికీ కేవలం మరి కొరియర్ ఖర్చులు అన్నీ నేను భరించి విత్ న్యూ సైకాలజీతో సహా టోటల్ సెట్ 1500 లెస్ చేసేసి మీకు అందరికీ కూడా 1000 రూపాయలకే ఇక్కడి నుంచి డెలివరీ చేయటం జరుగుతుంది। మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా ఈరోజు నుండి 20వ తారీఖు వరకు అదేవిధంగా బుక్ షాపుల్లో కూడా, ఇప్పుడు బుక్ షాపులు అంటే కోవిడ్ ఉండి చూస్తాను, బుక్ షాపుల్లో ఎలా పంపాలి ఏంటనేది చూపిస్తాను। మరి మన దగ్గర మాత్రం ఈ విధంగా ఉంటుంది ఒకసారి। సో ఇవి చూడండి, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ 2021। నేను ఆదిమూల సురేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు దీన్ని అనౌన్స్ చేశారు, రిలీజ్ చేశారు। ఇది దిస్ ఈజ్ ద సిలబస్, 3 పార్ట్లు ఉంటాయి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ। దీంట్లో సిలబస్ మారింది, నేను ఏది మారిందో నేను తెలుగు అనువాదంలో చెప్తాను। ఇది చూడండి, ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసేసి
థర్డ్ వన్ వచ్చేసి పెడగాజికల్ కన్సర్న్స్, బోధనాభ్యాసం శాస్త్రం. దీంట్లో మొత్తం ఐసీటీ ఇవన్నీ కూడా, ఐసీటీఏ, ఐసీటీ బి, అదేవిధంగా నూతన విద్యా విధానం 2020 ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి తెలుగు అనువాదం చూడండి, మీకు తెలుగు అనువాదం ఎవరు ఇంతవరకు చేయలేకపోయారు. ఈ తెలుగు అనువాదానికి సంబంధించి క్లియర్ కట్గా చక్కగా నీట్గా ఎక్స్ట్రానరీగా తెలుగు అనువాదం మా యొక్క టీం, ఫ్యాకల్టీ టీంని యొక్క సలహా సంప్రదింపులు తీసుకుని వారి ద్వారా మరి ఈ తెలుగు అనువాదాన్ని ఈ విధంగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఈ విధంగా తర్జుమా చేయడం జరిగింది. తెలుగు అనువాదం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. సో ఇది తెలుగు అనువాదం. దీంట్లో మొత్తము ఫస్ట్ మొదటి విభాగం చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం. శిశు వికాసంలో ఈ పేజీలో మొత్తం టోటల్గా 1.6 వరకు ఉండే, 1.1 నుంచి 1.6. 1.6లో వైయక్తిక భేదాల్లో ఏ ప్రజ్ఞలో ప్రజ్ఞా పరీక్షల రకాలు ఉపయోగాలు, ఇది కొత్తగా యాడ్ చేశారన్నమాట. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి బుక్లో లేదు, ఆ సిలబస్లో లేదు, కొత్తగా యాడ్ చేశాము. మిత్రులారా కూడా గుర్తుపెట్టుకోండి, పాత పుస్తకాలు పనికి రావని కాదు, కొత్త పుస్తకాలలో మాత్రమే మీకు ఎక్కువ మార్క్ మొత్తం టోటల్గా 30/30 వస్తాయి. పాత పుస్తకాలు అనేది పాత సిలబస్ ప్రకారం ఉంది, దాన్ని పక్కన పడేసేయండి. మీరు పాత పుస్తకాలు ఎవరి కూడా తీసుకోవాల్సిన లేదు, నేను పంపిస్తా రాష్ట్రం మొత్తం పిల్లలందరికీ కూడా, అందరికీ సైకాలజీతో పాటు మిగిలినటువంటి బుక్స్ కూడా నేను పంపిస్తాను. సైకాలజీ మాత్రం పాత పుస్తకాలు, అది పాత సిలబస్ పనికిరాదు. ఇదంతా కూడా కొత్త సిలబస్ యాడ్ అయ్యిందనమాట. దీంట్లో ప్రజ్ఞా పరీక్షల రకాలు ఉపయోగాలు, న్యూ సిలబస్. నెక్స్ట్ బి సహజ సామర్థ్యాలు. దీంట్లో సహజ సామర్థ్యాలు యాడ్ అయిన సిలబస్ ఏంటంటే సహజ సామర్థ్యాలు మాపనం ఉపయోగాలు. దిస్ ఈస్ ద న్యూ సిలబస్, న్యూగా యాడ్ అయినటువంటి యూనిట్. నెక్స్ట్ అభిరుచిలో మొత్తం 4 ఉంటాయి. నాలుగిట్లో యాడ్ అయిన సిలబస్ విద్యార్థుల్లో అభిరుచిని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన చర్యలు. సో దిస్ ఈస్ ద యాడింగ్ న్యూ సిలబస్. నెక్స్ట్ వైఖరుల్లో మొత్తం 5 ఉంటాయి. 5ట్లో న్యూ సిలబస్ ఏంటంటే విద్యార్థుల్లో ధనాత్మక వైఖరులు పెంపొందించడంలో ఉపాధ్యాయుని పాత్ర. తర్వాత ఈ సృజనాత్మకత మొత్తం టోటల్ న్యూ సిలబస్, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో లేదు, ఓల్డ్ సిలబస్లో లేదు, దిస్ ఇస్ ద న్యూ సిలబస్. ఈ మొత్తము న్యూ సిలబస్. ఈలో ఉండేటువంటి 5 యూనిట్లు కూడా న్యూ సిలబస్. సృజనాత్మకత అర్థం భావన నిర్వచనాలు న్యూ సిలబస్, సృజనాత్మకత లక్షణాలు న్యూ సిలబస్, సృజనాత్మకత దశలో న్యూ సిలబస్, సృజనాత్మకత పరీక్షలు లేక మాపనం న్యూ సిలబస్, విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడం ఉపాధ్యాయ పాత్ర న్యూ సిలబస్. అంటే సృజనాత్మకత క్రియేటివిటీ, దిస్ ఈస్ ద న్యూ సిలబస్. నెక్స్ట్ ఆలోచన, ఎఫ్ ఆలోచన, ఇది ఓల్డ్ సిలబస్, మన బుక్లో ఉంటుంది ఓల్డ్ సిలబస్ ఇది. దీంట్లో 5 యూనిట్లు ఉంటాయి. నెక్స్ట్ వివేచన, ఈ వివేచన, ఈ రీజనింగ్, ఇంగ్లీష్లో రీజనింగ్ అంటారు వివేచన అనేది. ఈ వివేచన మొత్తము టోటల్గా దీంట్లో 5 యూనిట్లు ఉన్నాయి. ఈ 5 యూనిట్లు కూడా న్యూ సిలబస్. వివేచన అర్థము భావన నిర్వచనాలు న్యూ సిలబస్, వివేచన లక్షణాలు న్యూ సిలబస్, వివేచన ప్రక్రియ న్యూ సిలబస్, వివేచన రకాలు న్యూ సిలబస్, వివేచన తరగతి గది అన్వయం న్యూ సిలబస్. తర్వాత హెచ్ స్వబుద్ధి, ఈ స్వబుద్ధి టోటల్ న్యూ సిలబస్. స్వబుద్ధి అర్థము భావన స్వభావ న్యూ సిలబస్, మెటాకాగ్నిషన్ స్వబుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు న్యూ సిలబస్, ప్రయోగాత్మక అభ్యాసం ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ న్యూ సిలబస్, దిస్ ఇస్ ద న్యూ సిలబస్. ఈ న్యూ సిలబస్ అన్ని సారు రే అతి త్వరలో వచ్చేసేసి ఈ వీడియోస్ మొత్తం మీ ముందుకి తీసుకొస్తాడు అన్నమాట, నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్ అలవాట్లు, దీంట్లో 3 యూనిట్లు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ మన బుక్లో ఉంటాయి. నెక్స్ట్ మూర్తి మొత్తం, ఇది ఆల్రెడీ ఓల్డ్ సిలబస్. నెక్స్ట్ ఈ మూర్తి మొత్తానికి సంబంధించినటువంటి 1.7, 1.8, ఇది కూడా న్యూస్. అదేవిధంగా 1.9 శిశు వికాస అధ్యయన పద్ధతులు కూడా, ఇది కూడా ఓల్డ్ సిలబస్. అదేవిధంగా 1.10 వికాస కృత్యాలు ఆటంకాలు, ఇవన్నీ కూడా ఓల్డ్ సిలబస్. సో న్యూ సిలబస్ ఏ విధంగా ఉందో మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ అభ్యసనము అవగాహన. దీంట్లో న్యూ సిలబస్ చూడండి, అండర్స్టాండింగ్ లెర్నింగ్లో ఫస్ట్ ఏంటంటే దీంట్లో అభ్యసనం రకాలు న్యూ సిలబస్, అదేవిధంగా అభ్యసన వక్రరేఖలో న్యూ సిలబస్. నెక్స్ట్ 2.2 ఓల్డ్, 2.3 ఓల్డ్, 2.4 ఓల్డ్. నెక్స్ట్ 2.5 మొత్తం టోటల్ న్యూ ఏంటంటే అవి
భావనా అర్థం భావనా నిర్వచనం న్యూ సిలబస్ భావనలు ఏర్పడే కాన్సెప్ట్ ఫార్మేషన్ అన్నమాట కాన్సెప్ట్ ఏ విధంగా ఏర్పడుతుంది అదేవిధంగా భావనలు ఏర్పడే విధానం న్యూ సిలబస్ భావనల వర్గీకరణ న్యూ సిలబస్ భావనల రకాలు న్యూ సిలబస్ భావనల వికాసం న్యూ సిలబస్ భావనలు ఏర్పరచడంలో ఉపాధ్యాయుల పాత్ర న్యూ సిలబస్ నెక్స్ట్ 2.6 కూడా టోటల్ న్యూ సిలబస్ ప్రత్యక్షం అర్థం భావన నిర్వచనాలు న్యూ సిలబస్ ప్రత్యక్ష ప్రక్రియ న్యూ సిలబస్ ప్రత్యక్ష లక్షణాలు న్యూ సిలబస్ ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు న్యూ సిలబస్ ప్రత్యక్షంను ప్రభావితం చేసే కారకాలు న్యూ సిలబస్ 2.7, 2.8, 2.9 ఇదంతా కూడా ఓల్డ్ సిలబస్ బట్ ఎఫ్ మాత్రం ప్రయోగాత్మక అభ్యాసం అక్కడ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ న్యూ సిలబస్ ఓకే దిస్ ఈజ్ ద దీస్ ఆర్ ది టూ యూనిట్స్ ఫర్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఈ న్యూ సిలబస్ ఏంటంటే మొత్తం టోటల్గా న్యూ సిలబస్ మొత్తం ఓవరాల్గా వీడియోస్ మీ ముందుకు వస్తే ఈ న్యూ సిలబస్ ప్రకారం మన బుక్స్ రేపు వితిన్ ఫ్యూ డేస్ అద్భుతంగా ఎక్స్ట్రానరీగా స్టేట్లో ఎవరు లేని విధంగా అను పబ్లికేషన్ సైకాలజీ మీ ముందుకు రాబోతుంది మరి మీ యాప్ పర్చేజ్ చేసినటువంటి అభ్యర్థులు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళ అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నుండి మరి రేటు తగ్గించేసేసి కేవలం విత్ సైకాలజీ విత్ న్యూ సైకాలజీ యూ విల్ బి గివెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 1000 నెక్స్ట్ యూనిట్ 3 పెడగాజికల్ కన్సర్న్స్ బోధన శాస్త్ర సంబంధమైన అంశాలు సో ఇక్కడ ఏం మారలేదు 3.1 మారలేదు 3.2 మారలేదు 3.3 మారలేదు 3.4 మారలేదు నెక్స్ట్ 3.5 మారలేదు 3.6 ఓకే 3.7 ఓకే 3.8 ఓకే 3.9 ఓకే 3.10 బోధన బ్రోనర్ బోధన సిద్ధాంతము సైకాలజీ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఒకసారి ఒకసోట చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ 3.13 మారలేదు 3.14 మారలేదు 3.15 మారలేదు 3.16 మారలేదు 3.17 మారలేదు 3.18 మారలేదు నెక్స్ట్ ఇది అబ్బా మీకు అద్భుతమైనటువంటి సిలబస్ ఐసిటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఏంటి దాన్ని తెలుగులో సమాచార ప్రసార సాంకేతికత అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థి మారాలి కంప్యూటర్లో కానీ ఇంటర్నెట్లో కానీ అదేవిధంగా నెక్స్ట్ మిగిలినటువంటి సాఫ్ట్వేరు హార్డ్వేరు మరి టెక్స్ట్ డాక్యుమెంట్స్ అదేవిధంగా స్ప్రెడ్షీట్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీటన్నింటి కూడా తెలుసుకోవాలి విద్యార్థి తెలుసుకోవాలి తెలుసుకుని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటటువంటి దృక్పథంతో ఈ ఐసిటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ప్రసార సమాచార ప్రసార సాంకేతికత అనేటటువంటి ఈ విభాగాన్ని రెండు భాగాలుగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఒకటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండోది పార్ట్ బి పార్ట్ ఏలో ఈ సమాచార సాంకేతిక ప్రసార దీనికి సంబంధించినటువంటి టూల్స్ సాధనాలు ఏమేమి ఉంటాయి అనేటటువంటి ఆ సాధనాలు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత పార్ట్ ఏలో దాని యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క ప్రాముఖ్యత సమాచార ప్రసార సాంకేతిక యొక్క ప్రాముఖ్యత దాని యొక్క ఉపయోగాలు అన్నీ కూడా దీనిలో ఇవ్వడం జరిగింది మిత్రులారా సో ఈ ప్రతిదాన్ని కూడా మా వాళ్ళు ఇంకా దీన్ని తయారు చేస్తున్నారు దీన్ని చాలా ఎక్స్ట్రానరీ లెవెల్లో తయారు చేస్తున్నారు అద్భుతంగా తయారు చేస్తున్నారు నలుగురు సాంకేతిక నిపుణులు నలుగురు ఈ సమాచార ప్రసార సాంకేతికత మీద తయారు చేస్తారు ఈ దీన్ని బాగా మీరు ఉపయోగించుకుని దీనిలో ముఖ్యంగా శ్రీ చంద్ర సార్ ఫిజిక్స్ సార్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ చదివారు కాబట్టి మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇది తయారవుతుంది దీన్ని అద్భుతంగా మీ ముందుకు తీసుకొస్తున్నాము 30 పేజీలతో అద్భుతంగా మీ ముందుకు తీసుకొస్తున్నాము ఈ సమాచార ప్రసార సాంకేతికత దీంట్లో 5 యూనిట్లు ఉంటాయి పార్ట్ ఏలో 5 యూనిట్లు ఉంటాయి ఏంటంటే 1 ఐసిటి భావన సాధనాలు నెక్స్ట్ 2 కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ స్ప్రెడ్షీట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నెక్స్ట్ 3 సార్వత్రిక విద్యా వనరులు ఓఆర్ఎస్ చేతి ఉపకరణాలు నెటిక్విట్స్ అదేవిధంగా ఇంటర్నెట్
నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు, నెటిక్వీట్స్ అంటే దాని సాంకేతిక పరిభాషలో ఆచార వ్యవహారాలు అంటే ఇంటర్నెట్లో మనం ఇంటర్నెట్ను ఉపయోగించినప్పుడు మనం ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు, ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు. మనం ఇంటర్నెట్ని ఏ విధంగా మన జీవితానికి అనుగ్రహించుకోవాలి, ఏ విధంగా దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మనం చెబుతాం అన్నమాట. అదేవిధంగా ICT జాతీయ రాష్ట్ర స్థాయి విధానాలు, ICT పాలసీలో మరి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలండి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అదేవిధంగా 5 ICT ఆధార అభ్యసన ప్రక్రియలు, ఆధార అభ్యసన ప్రక్రియ, అభ్యసన వాతావరణం కల్పించడం, విద్యా క్రీడలు. సో ఈ విధంగా మరి పార్ట్ ఏ అనేటటువంటి దీన్ని ఉపయోగించడం జరిగింది, దీని మీద ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ICTB సమాచార ప్రసార సాంకేతికత సమైక్యత. సమైక్యత అంటే అన్వయం చేసుకోవడం. ఒక ఉపాధ్యాయుడిగా నీవు సమాచార సాంకేతిక ప్రసారాన్ని సమాచార ప్రసార సాంకేతికత గురించి తెలుసుకుని దాన్ని ఏ విధంగా నువ్వు క్లాస్ రూమ్కి అనుగుణంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఆ సాధనాలను ఏ విధంగా క్లాస్ రూమ్లో ఉపయోగించుకోవాలి, ఆ మల్టీమీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ ఏ విధంగా అన్వయించుకోవాలి, ఏ విధంగా విద్యార్థులకు టీచ్ చేయాలి అనేటటువంటి దాన్ని ఈ ICTB సమాచార ప్రసార సాంకేతికత దీనిలో చెప్పడం జరిగింది మిత్రులారా. దీనిలో మొత్తము టోటల్గా ఎన్ని ఉంటాయంటే 9 యూనిట్లు ఉంటాయి. చక్కగా నీట్గా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 యూనిట్లు చాలా కూలంకుషంగా ప్రతి యూనిట్కి ఎక్స్ప్లెనేషన్, ప్రతి యూనిట్లు బిట్లు, అదేవిధంగా ఓవరాల్ బిట్లు. నెక్స్ట్ ఏంటి ఫస్ట్ యూనిట్ అండి, ICT వనరుల అన్వేషణ. కంప్యూటర్ ల్యాబ్లో సంబంధిత హార్డ్వేరు సాఫ్ట్వేరు అందుబాటులో ఉన్న ICT వనరుల మూల్యాంకనం మరియు స్వీకారం. అంటే ఇక్కడ టూల్స్ గురించి చెప్తాము ఓవరాల్గా చెప్తాము, ఈ టూల్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఇక్కడ చెప్తాం. సమైక్యత అంటే అది. అదేవిధంగా 2 అధ్యాపన శాస్త్రం విశ్లేషణ మరియు తగిన ICTతో సమైక్యం చేసి బోధించడం. నెక్స్ట్ 3 సైబర్ చట్టం మరియు రక్షణ ఫ్రీ చిట్. అంటే ఈ రోజుల్లో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. రకరకాలైనటువంటి వాట్సాప్ మెసేజీలు, రకరకాలైనటువంటి ఇంటర్నెట్లో మెసేజీలు ఈ విధంగా పెట్టడం వల్ల, అదేవిధంగా మరి డేటా దొంగిలించడం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఇవన్నీ కూడా సైబర్ యాక్ట్ కిందకు వస్తాయి అన్నమాట. ఈ సైబర్ యాక్ట్ కింద ఇవన్నీ సైబర్ యాక్ట్ ఎలా ఉంటుంది, నువ్వు ఈ విధంగా సైబర్ నేరాలు చేస్తే నీవు ఎలాంటి శిక్షకు గురవుతావు అనేటటువంటి అంశాలని ఇక్కడ మనం జోడించడం జరుగుతుంది. నెక్స్ట్ 4 మదింపు చేయట్లో సమైక్యం. ICT మదింపు సాధనాల మ్యాపింగ్, పోర్ట్ఫోలియోల మదింపు, రూబ్రిక్స్ దత్తాంశ నిర్వహణ, నేర్చుకున్నటువంటి దాన్ని ఏ విధంగా ఎంతవరకు వచ్చింది మదింపు చేయటం, మూల్యాంకనం చేయటం, నేర్చుకున్నటువంటి ICTని ఏ విధంగా మూల్యాంకనం చేయడం, మదింపు చేయడం, దత్తాంశాన్ని ఏ విధంగా సేకరించడం, ఏ విధంగా నిర్వహించడం, ఏ విధంగా కండక్ట్ చేయడం, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది ఇక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ 5 పాఠశాల సబ్జెక్టులో బహుళ మాధ్యమాల పాఠాల తయారీ మరియు ప్రణయం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు నేడులో విపరీతంగా మరి మల్టీమీడియాని, డిజిటల్ టెక్నాలజీని పెంచింది కాబట్టి ఇక్కడ దాన్ని చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా 6 బహుళ మాధ్యమ పాఠశాలకు సంబంధించి నిర్వహించాల్సిన కృత్యాలు, బహుళ మాధ్యమ పాఠాలకు ముందు, మధ్య, తరువాత ఉపాధ్యాయ పాత్ర, సామాజిక మాధ్యమం మరియు అభ్యసనంలో దాని ప్రాముఖ్యత. అంటే ఈనాడు డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసినాయి, ఏదైనా పాఠం చెప్పాలి అంటే ఇప్పుడు మనం డిజిటల్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో, డిజిటల్ బోర్డు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో, బొమ్మల ద్వారా అధ్యయనం, చూడడం ద్వారా అధ్యయనం, ఈ విధంగా ప్రాజెక్టు మెథడ్లో మరి పాఠాలు చెప్పాలి కాబట్టి సో ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ 7 ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధికి ఆన్లైన్ అభ్యసన కోర్సులు. మరి ఈనాడు ఉపాధ్యాయుడిగా వెళ్ళినప్పుడు, పాఠశాలలో వెళ్ళినప్పుడు నీకు శిక్షణకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. రిసోర్స్ పర్సన్స్గా కానీ, మిగిలినటువంటి పర్సన్స్గా కానీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే టు డెవలప్ యువర్ స్కిల్ రిగార్డింగ్ టీచింగ్ స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఆ డెవలప్ చేసుకోవడం కోసం ఎలాంటి ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మ. నెక్స్ట్ 8 యూనిట్ సంబంధం కలిగిన సమూహాల ద్వారా ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం. గ్రూప్
ఈ వృత్తిని ఏ విధంగా పెంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ నైన్త్ వన్, సార్వత్రిక విద్యా వనరులు, ICT ప్లాట్ఫామ్లు మరియు MOOCs. ఈ విధంగా వనరులు ఇవన్నీ కూడా ICTBలో భాగము. హారాంగా మీకు పంపించినటువంటి బుక్, త్వరలో పంపిస్తున్నటువంటి బుక్ని మీరు చూస్తే మీకు 30x30 సైకాలజీలో 30x మారినటువంటి సిలబస్కు అనుగుణంగా సైకాలజీ రిలీజ్ చేస్తాం. మీకు ఎలాంటి, నా దగ్గర ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి డౌటు మీకు ఉండదు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బాగా చదవండి, మిగతా వాళ్ళు కూడా చెప్పండి, ఈ వీడియోని మిగతా వాళ్ళు కూడా షేర్ అయ్యే విధంగా చేయండి. నెక్స్ట్ 3.21, ఇది మనకు ఆల్రెడీ మన బుక్లో ఉంది, NCF 2005, RTA 2009. నెక్స్ట్ ఇది, ఈ రెండు కొత్త. మళ్ళా 3.22 జాతీయ విద్యా విధానం 2020, ఇది మన హరీష్ సార్ రాశారు జాతీయ విద్యాన్ని మీద. ఒక 70 పేజీల వరకు మీకు ఇచ్చారన్నమాట, ఒక 100 క్వశ్చన్లు. అదేవిధంగా దీంట్లో నూతన విద్యా విధానంలో మొత్తం 7 భాగాలు, అదేవిధంగా 27 పాయింట్లు ఉంటాయి. ఈ 27 పాయింట్లు చాలా కూలంకుషంగా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు చక్కగా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఇక దానికంటే మించిపోడు. దీంట్లో ఈ నూతన విద్యా విధానంలో ఏంటి పరిచయము, బాల్యారంభ సంరక్షణ మరియు విద్య, అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్లీ చైల్డ్ టు కేర్ అండ్ ఎడ్యుకేషన్, అంటే ఈసీసీఈ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే బ్రిడ్జ్ స్కూల్స్ అంటారు చూసారా, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, అదేవిధంగా బ్రిడ్జ్ స్కూల్స్ సంబంధించినటువంటి విద్య, దీనికి సంబంధించి అంటే అంగన్వాడీకి సంబంధించినటువంటి విద్య. ఈ దీంట్లో ఈ నూతన విద్యా విధానంలో భాగంగానే మరి దీన్ని ప్రిపరేటరీ ఫస్ట్ క్లాస్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అన్నమాట. దీన్ని చక్కగా నీట్గా ఇవ్వడం జరిగింది. దాంట్లోనే ఇంకొక భాగం ఉపాధ్యాయ విద్య, టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయునికి విద్య ఏ విధంగా ఉండాలి, డిఈడి బీఈడి ఏ విధంగా ఉండాలి, డిఈడి క్యాన్సిల్ చేస్తున్నారు, అదేవిధంగా బీఈడి 4 సంవత్సరాల కోర్సును ప్రవేశపెడుతున్నారు, అదేవిధంగా ఒంగోలులో టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యూనివర్సిటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద టోటల్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి విధానం. నెక్స్ట్ లాస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు మరియు విధానాలు. ఎస్, పథకాలు విధానాలు, పాలసీస్. మీకు మరి కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి అమ్మ ఒడి విద్యా పథకాలు, సంక్షేమ పథకాలు, మైనార్టీ పథకాలు, ఇవి ఈ విధంగా డివైడ్ చేసేసి మొత్తం టోటల్గా ఒక 40 లేదా 50 పథకాలు ఇక్కడ వస్తాయన్నమాట. మేము ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పథకాల మొత్తం కూలంకోశంగా ఒక టేబుల్ ఫామ్లో ఇస్తున్నాము, దాని బ్యాక్ సైడ్ బిట్లు కూడా ఇస్తున్నాము. 100% మీకు ఎక్కువ ఆ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం. మిత్రులారా, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సైకాలజీ. ఈ సైకాలజీలో మారినటువంటి యూనిట్ల మీద మీరు బాగా చూసుకోండి. ఈ ICT మీద కానీ, నూతన విద్యా విధానం మీద కానీ, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడంటే 2011 నుంచి ఇక పాతాటి మీద వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని తగ్గిస్తాడు. మారినటువంటి సిలబస్ మీద మీరు బాగా చూసుకోండి. నేను మీకున్నాను, నేను మీకు ఏ స్థాయికైనా నేను మీకోసం కష్టపడతాను. రాత్రి మొత్తం నిద్రలేదు, ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసేసుకుని మొత్తం మా వాళ్ళందరికీ ఫోన్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మరి ఇవన్నీ కూడా ఒకసారి అండర్స్టాండ్ చేసుకుని మీ ముందుకు రావాలి ఈ సిలబస్తో అని మరి ఈ విధంగా కష్టపడి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్ నేను మీకు పంపించినటువంటి ఇంగ్లీష్ నేను చెప్పాను ఆల్రెడీ 2018లో మారింది, జూన్లో మారింది. అదే ఇంగ్లీష్, సేమ్ ఇంగ్లీష్ ఇచ్చాడు. మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ టోటల్ ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ మొత్తం చదువుకోండి. ఎవరి బుక్ కూడా అలా రిలీజ్ చేసినటువంటి దాఖలా లేవు, చూసుకోండి మార్కెట్లో, లేదా మీ దగ్గర ఏమైనా బుక్ ఉంటే చూసుకోండి. ఒక అను పబ్లికేషన్ తప్ప ఈ ఇంగ్లీష్ మిగిలినటువంటి పబ్లికేషన్లో ఇలా రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే నాకు తెలుసు, ఒకసారి సిలబస్ మారిందంటే అదే సిలబస్ ఇస్తాడు. ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో జరిగినాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పాను. మీరు ఇంగ్లీష్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు, నేను పంపించినటువంటి ఇంగ్లీష్ చదవండి, మీకు 30x30 వస్తాయి. దాని టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా ఇచ్చాను, డిటో ఇంగ్లీష్. నెక్స్ట్ తెలుగు. తెలుగు ఈ చూడండి, ఇక్కడ ఒక చిన్న సవరణ ఏంటంటే మిత్రులారా,
మూడో తరగతి నుంచి అంటే ఒకటో తరగతి నుంచి కాదు మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు కొత్త పుస్తకాలు, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు పాత పుస్తకాలు, అంటే మారిన పుస్తకాలు. మారిన పుస్తకాలు మారిన పుస్తకాలు నేను ఆల్రెడీ మీకు చెప్పా, నేను చెప్పా తెలుగులో అదే విధంగా ఇచ్చాను. మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు కొత్త పుస్తకాలు, సోషల్లో అదే విధంగా ఇస్తున్నాను, సైన్స్లో అదే విధంగా ఇస్తున్నాను, మ్యాథ్స్లో అదే విధంగా ఇస్తున్నాను. మీరు సపరేట్గా కొత్త పుస్తకాలు బయట తీసుకో అవసరం లేదు. నేను ఆల్రెడీ మొత్తం టోటల్గా కొత్త సిలబస్, అంటే పాత సిలబస్ ఫస్ట్ కొత్త పార్ట్ ఏ కొత్త సిలబస్ ఉంటుంది, పార్ట్ బి పాత సిలబస్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఒకసారి టెక్స్ట్ బుక్స్ చూసుకోండి, ఒకసారి మనం చూసుకోండి. టెట్లో అత్యధిక స్కోరు సంపాదించండి, తత్ఫలితంగా డిఎస్సిలో 20% నుంచి ఎక్కువ స్కోరు తీసుకోండి. ఇది తెలుగు, ఇది పేపర్ వన్. పేపర్ వన్కి పేపర్ టూకి తేడా ఏంటంటే పేపర్ టూలో మెథడాలజీ ఉండదు, పేపర్ వన్ వాళ్ళకి మెథడాలజీ ఉంటుంది. ఇదే తేడా, ఇదే తేడా. కంటెంట్ సేమ్. చూడండి, ఫ్రమ్ 3rd to 6th న్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ ఫ్రమ్ 7th to 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ గురించి జోలికి వెళ్ళవసరం లేదు. వీడియోస్ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చూడవసరం లేదు. అదేవిధంగా బుక్స్ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవవసరం లేదు. టైం వేస్ట్ ఈ. సో దిస్ ఈజ్ మరి 6 బోధనా పద్ధతులు. ఈ 6 బోధనా పద్ధతులు మీకు ఇచ్చాను ఆల్రెడీ, మీ దగ్గర ఉంది తెలుగు. నేను ఇచ్చినటువంటి తెలుగులో కొత్త పుస్తకాలు ఇచ్చాను. అదేవిధంగా 7వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్, మారినటువంటి బుక్స్ నుంచి కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్, ఇది పేపర్ టు తెలుగు. ఈ పేపర్ టు తెలుగు ఏంటంటే, దీని తేడా ఏంటంటే మెథడాలజీ ఉండదు, మొత్తం కంటెంట్ అంతా సేమ్. ఓకే మిత్రులారా, సో దిస్ ఈజ్ ద సిలబస్. నెక్స్ట్ వీడియోలో పేపర్ వన్ లేదా ఎస్జీటీ వారికి సైన్స్, సోషల్, మ్యాథ్స్, తర్వాత వీడియోలో ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్కూల్ అసైన్స్ సంబంధించినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా వెంటనే వెనువెంటనే ఇప్పుడే మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నూతన విద్యా ఐసీటీ మన దాంట్లోనే 1 వీడియోస్ రాబోతున్నాయి. మరి మీరు పర్చేజ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ వీడియోస్ని మీకు అందిస్తున్నాను త్వరలో, అతి త్వరలో. బుక్స్ కూడా దే విల్ బి రిలీజ్డ్ ఇన్ వెరీ సూన్. థ్యాంక్ యూ.